हाय हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल बिग बॉस 6 तेलुगु। फिनाले वीक लो थर्सडे मॉर्निंग की वोटिंग पोल रिजल्ट्स చూసుకుంటే గనుక ఎప్పటిలాగే మొదటి స్థానంలో అయితే రేవంత్ 30% ఓటింగ్ తో అయితే ఉన్నాడు। ఈ సీజన్ కి అయితే రేవంతే విన్నర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది। ఆ తర్వాత రెండో స్థానంలో శ్రీహాన్ 16% ఓటింగ్ తో అయితే ఉన్నాడు। ఆ తర్వాత మూడో స్థానంలో రోహిత్ 16% కి దగ్గరగా ఉన్నాడని చెప్పాలి। నాలుగో స్థానంలో ఆదిరెడ్డి 15% ఓటింగ్ తో అయితే ఉన్నాడు। చివరి రెండు స్థానాల్లో కీర్తి మరియు శ్రీసత్య, కీర్తి 14% తో లీస్ట్ ఓటింగ్ తో అయితే శ్రీసత్య 9% ఓటింగ్ తో అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది। ఈ వీక్ జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో అయితే రోహిత్, కీర్తి, శ్రీసత్య వీళ్ళ ముగ్గురులోనే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ సోషల్ మీడియాలో అయితే బజ్ అయితే బాగా నడుస్తోంది। నిన్న రాత్రి అంటే బుధవారం 12 గంటల వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం అయితే ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్ళనే మిడ్ వీక్ లో అయితే ఎలిమినేట్ చేయాలని చెప్పారు। అనుకున్నట్టే జరిగింది। ఈ వారం అందరికన్నా లీస్ట్ ఓటింగ్ తో ఉన్నటువంటి శ్రీసత్య అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది। మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి అయితే కంటెస్టెంట్స్ కూడా తెలియదు కాబట్టి అందరూ ఫినాలేకి వెళ్ళిపోతామని చాలా హ్యాపీగా ఉన్నారు। కానీ ఈ రోజు రాత్రి జరగబోయే మిడ్ వీక్ ఎలిమినేషన్ చూసైతే హౌస్మేట్స్ అంతా షాక్ అవుతారనే చెప్పాలి। లైవ్ లో చూసినట్లయితే శ్రీసత్య ఫినాలేకి ఏం డ్రెస్ వేసుకోవాలి అని సెలెక్ట్ చేసుకొని అది ట్రయల్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది। ఎలిమినేషన్ గురించి తెలుసుకొని అయితే చాలా షాక్ అవుతుందనే చెప్పాలి। సత్య ఎలిమినేషన్ తర్వాత అయితే టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్ మరియు కీర్తి ఉన్నట్లుగా తెలుస్తోంది। ఈ 5 మెంబర్స్ ఫినాలేలో అయితే మనకు స్టేజ్ పై అయితే కనిపిస్తారు। ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే మీ ఓట్స్ వేసి మీ సపోర్ట్ అయితే అందివ్వండి। వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీ సపోర్ట్ ఎవరికో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి। మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।